ప్రభు నందు ప్రియులారా మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఇది కడవరి దినాలు. భూమి మీదే విశ్వాసము ఉండదు అని లేఖనముల ద్వారా తెలియపరుస్తున్న దినాలు. కనుక ఈ కడవరి దినాలలో దేవుడి నామాన్ని ఎరిగిన వారు, దేవుని కార్యములు చూసిన వారే అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్న దినాలు. కనుకనే దేవుడు అన్నాడు, భూమి మీద విశ్వాసం అనేది ఉండదు. కనుక ఈ కడవరి దినాలలో మన జీవితం ఎలా ఉండాలి చెప్పండి. మనకు కలిగిన దానిని బట్టి మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుని అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పం ఎరిగిన వారిగా తన జీవితమును, దేవుడు అంటున్నాడు తన ఘటమును ఎలా కాపాడుకొని ఉండవలెను, అది ఎరిగి ఉండుట దేవుని చిత్తమయ్యి ఉన్నది అని దశలోనిక పత్రికలో రాయబడి ఉన్నది. కనుక మన జీవితాన్ని, మన ఘటాన్ని, మనము జీవించే బ్రతుకును ఏ రీతిగా కాపాడుకోవాలి, ఏ రీతిగా ఈ కడవరి దినాలలో మనము జీవించాలి అనేది గుర్తెరిగిన వారిగా మనము ఉండాలి. కనుకనే 2 తిమోతి 1:12 ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుస్తున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుస్తున్న ఆ దినమునకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముస్తున్నాను అని పౌలు గారు అంటున్నాడు. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుస్తున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోబుస్తున్న ఆ దినమునకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనలను పిలిచిన దేవుడు. ఎందుకంటే ఈ లోకములో తప్పిపోయి శ్రమలకు, వేదనలకు, శాపాలకు గురి అయిపోయి ఉన్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకుని కూడా ఈరోజు అనేకులు భ్రష్టులుగా జీవిస్తున్న దినాలు. ఈ లోకములో మీరు ఎలాంటి వారిగా ఉన్నారు? కనుక దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఆయన ఎన్నడూ కూడా వారిని సిగ్గుపడనివ్వడు. కనుక ఈ మాటను మనము నమ్మాలి. కనుక రాబోయే దినములలో ఆయన తప్పకుండా, నీవు ఏదైతే నమ్మిక కలిగి ఆయన మీద దృష్టి కలిగి ఉన్నావో దానిని తప్పకుండా నీకు కాపాడి, ఆ హేతువు చేత నీ శ్రమలలో, వేదనలో నుంచి నిన్ను విడిపించి నిన్ను సిగ్గుపడనివ్వకుండా కాపాడే దేవుడు ఆయన. నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను కాపాడే దేవుడు కునకడు, నిద్రపోడు. కనుక దేవుడు, అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మన యెడల తన కృపను నిత్యము వెల్లడి చేయిస్తున్నాడు. తనకు నిజముగా మరపెట్టువారి అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? కీర్తన గ్రంథము 145:18 తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొరను ఆలకించి వారికి రక్షించును. వారిని రక్షించే దేవుడు, వారి మొరలను ఆలకించి వారిని రక్షించే దేవుడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి, తనకు నిజమైన ప్రార్థన ఉన్నది, అబద్ధమైన ప్రార్థన ఉన్నది. నిజమైన ప్రార్థనకు సమాధానం ఇస్తానంటున్నాడు. మరి లోక సంబంధమైన ప్రార్థన, అది లేదు ఇది లేదు, ఇది కావాలి అది కావాలి. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచితే ఆ స్థానాన్ని మించి నీవు ఎప్పుడైతే కోరుకున్నావో దేవుడు అది ఏమంటున్నాడు చెప్పండి? అది నీకు శ్రమలకే కానీ సంతోషం కాదు. కనుక అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, ఎంత చెట్టుకు అంత గాలి అంటున్నాడు. ఆ చెట్టును మించిన గాలి వస్తే చెట్టు ఏమవుతుంది చెప్పండి? పడిపోతుంది. అలాగే నీ స్తోమతకు తగినట్టుగా, నీ స్థితికి తగినట్లుగా దేవుడు ఎవరి స్థితికి తగినట్లుగా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కనుక తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి?
ఉన్నాడు సమీపముగా ఉండి వారిని తన యందు భయభక్తులు కలిగిన వారి కోరికను ఆయన నెరవేర్చును నెరవేర్చుచున్నాడు వారి మొరను ఆలకించి వారిని రక్షించును రక్షించుచున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తనకు నిజమైన ప్రార్థన చేసేవారు ఉన్నారు దానికి దేవునికి ఇష్టము కాని ప్రార్థన చేసేవారు ఉన్నారు కనుక వారు ఎంత అడిగిన వారికి సమాధానం రాదు కనుక అల్పకాల పాప భోగముల కొరకు పరిగెట్టి దేవుడు ఈ లోకములో అన్నీ మన ప్రేమించమని చెప్పటలా అన్నీ ఆశించమని చెప్పటలా నేత్రాస్తుంది శరీరాస్తుంది జీవపు డంబమున్నది ఈ లోకములో సాతాను మనలను అనేక విషయాలలో పడవేయటానికి వాడు సిద్ధముగా ఉన్నాడు కనుక నీవు గ్రహించి ఏ విషయంలో ఇది దేవుని చిత్తమై ఉన్నది దేవుని ప్రణాళిక మనలో నెరవేరుతున్నది మనము దేవుని చిత్తములో మన ఘటమును కాపాడుకుని ఏ రీతిగా దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఆయన వింటున్నాడా సమాధానం ఇస్తున్నాడా అని సమాధానము కలిగిన వారిగా మనము ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మన కొరకు తన యొక్క మరి ఆశీర్వాదాలన్నీ మనకే సిద్ధపరుచున్నాడు కానీ దేవుడు అన్ని విషయాలలో కూడా మన దీవించే దేవుడు ఆయన కొనకడు నిద్రపోడు లోకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఏమన్నారు చెప్పండి అడగండి విసుకక మీరు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని నిత్యము వారు ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానము చెప్పెను ఆయన ఏం చెబుతున్నాడు చెప్పండి ఉపమానము చెప్తున్నాడు 7వ వచనం చదవండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తాను దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా వారికి న్యాయము ఆయన తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చే దేవుడు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని విషయమే కదా దేవుడు ఇంకా దీర్ఘశాంతము చూపుతూనే ఉన్నాడని మీతో చెప్తున్నాడు దేవునికి స్తోత్రము కనుక వారు ఎలా ప్రార్థించాలి చెప్పండి విసుక్కక నీచము విసుకిపోక మనం దేవుడు ఆరాధించే దేవుడు మనము ఆయనను ఏం చేయాలి చెప్పండి విశ్రమించనివ్వకండి యెరూషలేము స్థాపించే వరకు దేవుడు మీ పక్షాన కార్యము చేసే అంతవరకు ఆయనను మీరు విశ్రాంతినే కలగ చేయకండి ప్రార్థించండి విసుకక నిత్యము ప్రార్థించే వారిని ఆయన ప్రార్థన వారిని అంగీకరించడా ఎన్నో కార్యాలు చూసాం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఎన్నో ఎందుకంటే మా సొంత అభిప్రాయాలతో కాదు దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు అనేక శ్రమలు వచ్చిన నిందలే వచ్చిన అవమానాలు వచ్చిన ఏ విషయంలో కూడా ఆయన తలగా ఉంచాడే కానీ తోకగా మాత్రము మనలను ఉంచలేదు కనుక దేవుడు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి ఆయన అంటున్నాడు లోకాసువార్త 18వ అధ్యాయం 7వ వచనం తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును అందుకే గురించే కదా ఆయన మన కొరకు దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు దేవుడు ఈ లోకములో దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు చెప్పండి ఈ లోకములో బలహీనులైన వారు అజ్ఞానులైన వారు తిరుగుబాటు చేసేవారు దేవుడు నామాన్ని ఎరిగి నీచము కూడా బలహీనుడుగాను దేవునికి కోపం తెప్పించేవారు అనేక మంది ఉన్నా దేవుడు వారి ఎడల దీర్ఘశాంతము చూపించి వారి విషయంలో ఏం చేస్తున్నాడు ఏ ఒక్కరూ నిత్య నాశన ఆ దండనకు వెళ్ళకూడదని ఆ నిత్య నాశన ఆ దండన వారి మీదకి రాకూడదని ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి దీర్ఘశాంతము వారి కొరకు చూపిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము మనలాగా కోపపడే దేవుడు కాదు మనం ఏం చేస్తాం చెప్పండి క్షణాల మీద కోపం తెచ్చుకుంటాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది దైవ చిత్తానుసారమైన కోపము కూడా ఏం చేస్తాం చెప్పండి రక్షణానందాన్ని కలగజేస్తుంది ఇందులో కోపాలలో రెండు ఉన్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది అలాగే దేవుడు ఏమన్నారు చెప్పండి
దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా అలాగే దేవుని యొక్క ప్రణాళికలో మనము ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా శ్రమ అనుభవిస్తున్నామో దేవుడు అంటున్నాడు వారికి ఆశీర్వాదముగా చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు, దేవుని మాటను బట్టి జీవించేవారు, నీతి మార్గంలో నడుచుకున్న వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒకరోజు వారికి దీవెనకరముగా మార్చివేస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇది తప్పకుండా, మరి ఆయన నామమును ఎరిగిన వారైనా ఎరగని వారైనా తప్పకుండా దేవుడు వారికి న్యాయము చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక భూమి మీద సమస్త మానవ జాతి నడకలను కనిపెట్టే దేవుడు, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఆయన జీతమిచ్చే దేవుడై ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో దూరముగా ఉన్నవారు కాదు. కనుకనే దేవుడు అంటున్నాడు, దేవుడు లోకములో నీతిగా నడుచుకుని ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడంట. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తున్నాడు. నీతి మార్గాలలో నడిచేవారు, ఆకలి దప్పులైన శ్రమలైనా వేదనైనా మోసాలు చేయకుండా, అబద్ధాలు చేయకుండా, అవినీతిలో కూరుకుపోకుండా, పాపములు శాపములు పరిగెట్టకుండా వారి జీవితాన్ని పవిత్రతగా కాపాడుకునే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని కనిపెడుతూ ఉన్నాడు, వారిని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 15:21 యేసు అక్కడికి వచ్చి, చూడండి, అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోరు ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ ఏం చెప్తున్నారు? యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోరు ప్రాంతము గుండగా వెళుతూ ఉండగా ప్రాంతములో నుండి ఒక కనాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేయుచు ఆయన యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు ఆయన, ఎందుకంటే ఆయన అనేక ప్రాంతాలలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలలోనికి వెళుతూ ఉన్నాడు, అనేక మందిని రక్షిస్తూ ఉన్నాడు, అనేక మంది బాగుపడుతున్న దినాలు. కనుక యేసు ప్రభువారు కనాను దేశంలో, అనగా కనాను దేశం ఎవరికి ఇచ్చారు చెప్పండి? నోవాహు గారికి ఇచ్చున్నాడు. నోవాహు ఎంతగానో ఆశీర్వదించబడిన ప్రాంతం, అనేకులు అక్కడ ఆశీర్వాదముగా ఉన్న ఆ ప్రాంతంలో నుండి ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క మాటలను విని, ఆయన భూమి మీద అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, బీదవారు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థత పడుతున్నారు, మరణించిన వారు తిరిగి లేస్తున్నారు, గుడ్డివారు చూడగలుగుతున్నారు, అలాగే దయ్యము పట్టిన వారు స్వస్థత పొందుతున్నారని వినినప్పుడు ఆ కనాను స్త్రీ తన కుమార్తె దయ్యము పట్టి అనేకమైన శోధనల చేత శోధించబడుతూ ఆమె ఛాయశక్తులా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దయ్యము ఆ బిడ్డను విడిచిపెట్టలేదు, అనారోగ్యత స్థితిలో పడవేసి ఉన్నది, చనిపోవటానికి కుమార్తె సిద్ధముగా ఉన్నది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు గురించి వినినప్పుడు కనాను దేశము నుంచి ఆమె ఎక్కడికి వచ్చింది? తూరు సీదోరు ప్రాంతముల గుండా యేసు ప్రభు వెళుతున్నాడని చెప్పి ఆ ప్రాంతములోనికి ఆమె పరుగు పరుగును వచ్చి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె సావసిద్ధముగా ఉన్నది, నాకు సహాయము చేయమని ఆయనను వెంబడిస్తూ కేకలు వేస్తూ వెళుతూ ఉందంట. దేవునికి స్తోత్రము. అలా కేకలు వేస్తుందంట కుమార్తె గురించి, అయా నా కుమార్తె సావసిద్ధముగా ఉన్నది, కరుణించమయ్యని కేకలు వేయుచూ ఉండగా యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా ఆమెకు సమాధానము చెప్పలేదు. ఆయన ముందుకు వెళుతూనే ఉన్నాడు. కనుక సమాధానం చెప్పనప్పుడు ఆమె ఇంకా కేకలు వేస్తూనే, దావీదు కుమారుడా, నా కుమార్తెని కాపాడయ్యా, దయ్యము పట్టి మరణ స్థితిలో ఉన్నదయ్యా, నీవే కాపాడాలి, నీవు తప్ప ఎవరు లేరు అని ఆమె వెంబడిస్తూ ఉండగా శిష్యులు అంటున్నారు, ఆమె కేకలు వేసి ఆ కేకలు వినలేక అంటున్నారు, అయ్యా ఈమెని పంపించేయమా, ఈమెని పంపించేయమా అని చెప్పి శిష్యులు అంటున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
ఆయన పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు ఏయటము యుక్తమా? ఆయన ఏమన్నాడు చెప్పండి, నేను ఇశ్రాయేలుల యొద్దకు పంపబడితిని కానీ వారికి నేను రొట్టెలు పెట్టనై ఉన్నాను, కనుక చిన్న పిల్లలకు నేను ఆహారం పెట్టనై ఉన్నాను. దేవుని యొద్దకు వచ్చినప్పుడు చిన్న పిల్లల స్వభావము కలిగిన వారే దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకుంటారు. మీరు పెద్దవారు కాదు, పిల్లల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యములో ఎంత మాత్రం ప్రవేశించలేరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. పెద్దవారి స్వభావాలతో ఉంటే మనము మారు మనస్సు పొందలేము. పిల్లల స్వభావం ఉంటేనే కానీ దేవుని రాజ్యము, దేవుని కార్యాలను మనము చూడగలం. కనుకనే ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టెలను తీసుకుని కుక్క పిల్లలకు ఏయటము యుక్తమా అని అడిగినప్పుడు ఆయన ఆమె అంటుంది తగ్గించుకుంది. కనాను దేశములో ధనవంతురాలైన స్త్రీ, కనాను దేశము ఆశీర్వదించబడిన దేశం, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆశీర్వాదముతో నింపబడినది. కానీ వ్యాధులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, అక్కడ సాతాను బంధకాలలో శోధించబడిన వారున్నారు. కానీ ఆమె అయితే ఆ శోధనలు తట్టుకోలేక రక్షకుడు వచ్చి ఉన్నాడని నమ్మి ఆయనను ఎంబడిస్తూ కేకలు వేస్తూ ఆయనను ఆమె ఆయన ఎంబడిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము, అలా ఆయనను ఎంబడిస్తూ ఉంది. ఆయన సమాధానం చెప్పకపోయినా ఆమెను, ఎందుకంటే ఆమె కేకలు విని ఆయన సమాధానాన్ని చెప్పకపోయినా సరే ఆయనను ఎంబడిస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆమె అంటుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల యొద్ద నుండి పడిన ముక్కలు తిని అవి కూడా బ్రతకాలి కదయ్యా. దేవునికి స్తోత్రము, అలా అవి కూడా బ్రతకాలి కదయ్యా. ఆ కుక్క పిల్లలు కూడా ఆ యొక్క బల్ల యొద్ద నుండి పడిన ముక్కలు తిని బ్రతకాలి కదయ్యా అని చెప్పి అనినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఆగి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పది గొప్పది. దేవునికి స్తోత్రము, అలడయా. కనుక నీవు అక్కడ ఏమన్నారు చెప్పండి, నీవు అనుకోరినట్టే కోరినట్టే నీకు అవునుగా కాని, నీకు అవునుగా కాని ఆమెతో చెప్పి ఉన్నారు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను, ఆ క్షణమే ఆ క్షణములోనే ఆమె కుమార్తె స్వస్థతను స్వస్థత పడి ఉన్నది. యేసు ప్రభువారు ఏం పరీక్షిస్తున్నారు చెప్పండి, నీ విశ్వాసాన్ని. ఇంకా నీవు తగ్గించుకునే స్వభావంలోనే ఉన్నావా? ఇంకా నీవు నీ కులాన్ని, నీ మతాన్ని, నీ గౌరవాన్ని, నీ అహంకారాన్ని కలిగి దేవుని యొద్దకు వస్తే దేవుడేం చేస్తాడు చెప్పండి, నా మహిమను ఎవరికి ఊరుకునే ఇచ్చువాడను కాను. నా మహిమ ఎవరికి ఊరుకునే ఇచ్చువాడను కాను. ఒకప్పుడు ఇచ్చాను, పాడు చేసుకున్నారు, కానీ ఇప్పుడు మరలా నేను ఊరికినే ఇచ్చువాడను కాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు పరీక్షిస్తాడు. తనకు విసుకక నిత్యము ప్రార్థన చేయుసుండవలెను. తనకు దివారాత్రము ఏమన్నారు చెప్పండి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన న్యాయము త్వరగా తీర్చడా తీర్చడా. తనకు నిజముగా ప్రార్థన చేసే వారికి న్యాయము ఆయన తీర్చడా. అందుగురించే కదా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుగురించే కదా నీ విషయములో ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు చెప్పండి? ఆయన నిన్ను ఇచ్చుగా హెచ్చించాలని. నీ ప్రార్థన వినక కాదు, నీ శ్రమ ఆయనకు తెలియక కాదు, నీవు నడిచే ప్రతి నడక, నీవు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అది ఆదికాండము 32:26 యాకోబు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆది కాండం 32:26 కానీ నిన్ను పోనివ్వనని అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక నీ పేరు ఇశ్రాయేలు అని యాకోబని అనబడదు, నీ పేరు ఇక ఇశ్రాయేలు అని పిలువబడుతుంది. యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఈ లోక సంబంధమైన ధన యామోహాల కొరకు పరిగెట్టి మోసాలు చేసి అబద్ధాలాడి ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించిన ఆస్తి కోట్ల కొలది ఆస్తి సంపాదించాడు, కానీ అబద్ధాలాడాడు, మోసాలు చేశాడు,
గొప్పవాడు కావాలి అని. అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు సంపాదించాలంటే నీతిగా సంపాదించు. దేవుని చిత్తాన్ని ప్రణాళికలో ఆయన ప్రణాళికలో నీతిగా నువ్వు సంపాదిస్తే అది ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ అది ఎన్నటికీ కూడా నీ యొద్ద నుండి పోదు. కానీ అక్కడ ఏం చేశాడు చెప్పండి? అతను అబద్ధాలు ఆడాడు, మోసం చేశాడు. గొప్పవాడు కావాలని ఆశీర్వదించబడాలి, గొప్పవాడు కావాలని సంపాదించాడు. కానీ లాస్ట్ సమయము అతని జీవితంలో ఆ అబద్ధాలన్నిటికీ కూడా ఒకరోజు అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఒక శ్రమ కలిగింది. అతను ధనాన్ని సంపాదించాడే కానీ సమయము వచ్చినప్పుడు అది అతనికి ప్రాణానికి ఎంతో హానికరముగా మారిపోయింది. దేవునికి స్తోత్రము. అలా ఆ ప్రాణ అపాయక పరిస్థితిలో ఆ ధనము కాపాడలేదు. ఆ ధనాన్ని నమ్ముకున్నాడు కానీ ఆ ధనము అతన్ని కాపాడుద్దని నమ్మకం లేదు. అలాగే అతనికి కావలసిన ఆస్తిపాస్తులు బిడ్డలు అన్నీ సంపాదించాడు కానీ అతని ప్రాణము అతనిలో ఉంటుందని, ఆ ప్రాణము నేను బ్రతికి ఉంటానని అతనికి ఆశ లేనే లేదు. కనుక అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని వైపు చూశాడు. దేవుని సన్నిధిలో మోకరించి ఆ ఆస్తిని విడిచిపెట్టి తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఏకాంతముగా వెళ్ళి అయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అయా నేను ప్రాణ అపాయములో ఉన్నాను, నాకు సహాయం చేయయా, ఈ ఆపదలో నుంచి నన్ను కాపాడయా అని చెప్పి మోకరించి ప్రార్థన చేయిస్తూ ఉండగా దేవుని దూత అతని సముఖంలో నిలబడినప్పుడు ఆ దేవుని దూతను పట్టుకుని, అయా నీవు నన్ను ఆశీర్వదించు, ఈ మరణ అపాయం నుంచి తప్పించు, ఈరోజు నేను ఆస్తి సంపాదించుకున్నా నాకు ప్రాణ హాని తప్పించలేకపోతుంది, ఆ ధనము నన్ను కాపాడలేదు, అలాగే నన్ను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు మనుషులు నన్ను ఎవరు కూడా ఈ క్షణములో కాపాడలేరు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, విశ్వాస మందిర బలాన్ని బట్టి వందనాలు, సంఘ సభ్యులు మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజారావు, మాది వినుకొండ దగ్గర శావలాపురం గ్రామం అండి. మేము ఈ సన్నిధికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా భేదవాళ్ళం అన్నమాట. మా పిల్లల చదువు విషయంలోనేమో, కుమార్తె విషయంలో కూడా, అన్నిటిలో కూడా ఎంతో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు. మేము ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ఈ సన్నిధి బలాన్ని బట్టి, అయ్యగారు అమ్మగారి బలాన్ని బట్టి, ప్రార్థన బలాన్ని బట్టి మాకు ఎన్నో మేలు జరిగినాయి అన్నమాట అండి. మా బాబు అసలు ఇంజనీరింగ్ చదువుతాడని నేను కల్లో కూడా అనుకోలేదన్నమాట. ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకొని సెటిల్ అవుతాడని చెప్పేసి ఆలోచనలో నేను ఉండేవాడిని. ఇంజనీరింగ్ చదివిస్తానన్న ఆలోచన ఇది కూడా నాకు కల్లో కూడా వచ్చేది కాదనమాట అండి. ఇంజనీరింగ్ అంటే మాటలు కాదు. మేమేమి ఆస్తులు మీ ఇళ్ళ మీ కూడా ఏమి చదివించలేదన్నమాట. ఫీజు రిమెంబర్స్మెంట్లు కూడా ఏం లేవు. అచ్చం మామూలుగా సంవత్సరానికి 80,000 దాకా ఫీజులు అయ్యాయి అన్నమాట. అవన్నీ కూడా దేవుడే ఇచ్చేవాడు. నేనైతే ఆటో డ్రైవర్ని అండి, కూలి పని చేసుకొని ఉండేవాడిని. నా గొప్పతనం ఏం కాదు, నా భార్య కూడా పనికి వెళ్తుంది అన్నమాట. మా జీతాలు మాకు వచ్చేయి, మేము బతకడానికి సరిపోవు. దేవుడు కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి, అమ్మగారయ్య గారి ప్రార్థన బట్టి నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది. తర్వాత కెనడాలో కూడా చదువుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు అన్నమాట. ఇదంతా అమ్మగారయ్య గారి ప్రార్థన బలం బట్టి అనమాట అండి. ఇప్పుడు చదువు కూడా అయిపోయింది, 2 సంవత్సరాల చదువు అయిపోయింది. తర్వాత ఇప్పుడు అక్కడ కెనడాలో పౌరసత్వం పొందడానికి అని చెప్పేసి ఇక్కడ 1,50,000 డబ్బులు డిపాజిట్ చేయాలంటండి. చదువు అయిపోయిన తర్వాత, పౌరసత్వం వచ్చిన తర్వాత దేవుడు జాబ్ ఇస్తాడని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఈ మధ్యకాలంలో ఫోన్లు చేయడం కూడా కొంచెం తగ్గించాడు అనమాట అండి. మేమైతే మెసేజ్లు పెడుతుండేవాడు కానీ ఫోన్లు చేయట్లేదు. తర్వాత అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని అడుగుతుండేవాడు, ఏంటమ్మా బుజ్జి ఫోన్ చేశాడా ఏంటని అడుగుతుండేవారు. మేము లేదు అయ్యగారు ఇలాగ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళము. ఒకసారి బుజ్జి ఫోన్ చేస్తే నాకు చెప్పండి, మాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అని అంటుండేవాడండి అయ్యగారు కూడా. తర్వాత ఒక 10 రోజుల క్రితమే ఫోన్ చేశాడనమాట. గొంతులో టాన్సిల్స్ ఉంటాయండి అతనికి, చిన్నప్పటి నుంచే ఉన్నాయంట. నాకైతే అసలు ఏం తెలియదు, నేను పట్టించుకోను. అవి చలికి అక్కడ బాగా ఇదైపోయి అవి తీపించుకున్నాడు అంటండి. అవి తీపించుకున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడతాను అని చెప్పేసి ఆ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ తీసుకునే ఉండే కాదు కోపంతో. వాళ్ళ అమ్మే చాలాసేపు మాట్లాడుకుని ఇలా చెప్తా ఉండేదాన్ని చెప్పి మాట్లాడాడు. ఇలా అయ్యగారు ఫోన్ చేయమన్నాను, నేను చేస్తానమ్మా అడిగి అని చెప్పేసి అనేవాడు. కానీ తర్వాత మళ్ళీ నేను ఇది ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అంటున్నాడు, కానీ అలాగ అశ్రద్ధ చేస్తా ఉంటున్నాడు అనమాట. తర్వాత విషయం తెలిసినాక మరి మాకు చెప్పొచ్చు కంటే మీకేం చెప్పేదమ్మా, మీరు భయపడతారు బాధపడతారు కదా అందరు, ఏమైంది అనుకుంటారు.
ఏం కాలేదులే, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ప్రార్థనతో మేము ఇదిగానే ఉన్నాం, చేయించుకున్నాం, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడండి. ఆ విషయం నేను ఇంకా అమ్మగారు అయ్యగారు కూడా చెప్పలేదన్నమాట. తర్వాత ఇలాగా మా చెయ్యట్లేదని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా అతని మీద ఏం కోపం ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంతో వాడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. అయితే అయ్యగారిని అమ్మగారిని కూడా బిడ్డ గురించి ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. నేను అనుకోపోయినా కానీ వాళ్ళు చేస్తుండబట్టే అలా కార్యాలు అలా జరుగుతున్నాయి. మేము కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా భార్య కూడా కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ జాబ్లో చేస్తా, కొద్దిగా ఈ మధ్య చర్మవ్యాధిలాగా వచ్చింది అనమాట అండి, ఒంటి మీద అలా గుల్లలు రావటం, అలా ఎన్నో చర్మవ్యాధులు డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి తగ్గుతాయి అంటున్నారు. కానీ తర్వాత నువ్వు అక్కడ చేసే పని మానేయాలమ్మా, పని మానేస్తే కానీ నీకు తగ్గవని చెప్పేసి అన్నారు. ఒకసారి అయ్యగారు కూడా చెప్పినప్పుడు ఉపవాసం ప్రార్థన చేయండి అమ్మా చాలా తగ్గిపోతలే అన్నారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గినాయి కానీ మళ్ళీ వస్తూ ఉన్నాయి అన్నమాట. సరే ఇంకా అక్కడ పని మానేస్తే మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చులే అని చెప్పేసి పని మానేసిన తర్వాత వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు. 2 నెలలు అవుతుంది అనమాట, అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పడినాయి. ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కొద్దిగా ఇప్పుడు బాగా 3 వందల దాకా తగ్గిపోయినాయండి, దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈరోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను అంతగానో ఆశపడుచున్నాను, నమ్ముచున్నాను అనమాట. ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. 10:30కి నేను ఇక్కడ ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది అమ్మని. ఫోన్ చేసినప్పుడు నేను బడ్డేసుకొని వస్తున్నాను. ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడిని అనమాట అండి. అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు, లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని. రోడ్డు మీద నుంచున్నసేపు నుంచుంటారు బైకులు వేసుకొని కానీ ఏదైనా కానీ, అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట. అలాంటి వీడియోలు నేను ఎన్నో చూస్తుండేవాడిని. అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది. దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను. మరి నా పట్ల ఆయన ఏమి ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు. నేనైతే దేవుని పనిలో ఎంతో వెనుకబడి ఉంటున్నాను, అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది. అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను, 2 బైకులు వస్తున్నాయి. ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు. అప్పటికి ఇటు చూసి 2 బైకులు వస్తున్నాయి, ఆ 2 బైకులు వెళ్ళినాక ఇటు దాడదామనుకుంటున్నాను. ఈలోపు పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట, టైర్లు బ్రేకు సర్వమని చాలా సౌండ్ వచ్చింది. ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను. ఇలా చూసేటప్పటికి కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడు అనమాట. నేనేమాత్రం కొంచెం 2 అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్లో అసలు ఎక్కడో పోయి పడేవాడిని. ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు. ఆ డ్రైవర్ కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నాకు, నన్ను కూడా ఎంతో రక్షించాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుమారుడు చదువు విషయంలో కూడా కావాల్సిన దర్శాహ విషయం అంతట్లో కూడా తోడుగా ఉండమని మీ అందరిని అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. Thank you.